ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ సి టూ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అండి. ఈ బ్లాక్ కలరు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో 31st బుక్ చేయడం జరిగింది. నాకు ఈరోజు అనేది రావడం జరిగింది. మనకి ఇది 6000 రూపీస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు ఒక పౌచ్ అనేది కూడా బుక్ చేయడం జరిగింది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. మీరు ఆ స్క్రీన్ చూసుకుంటా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క 6.5 inches హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అదే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అండి. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి 3GB ర్యామ్, 32GB ఉంటుందండి. ఇది మనకు 8000 పడుతుంది. అదేవిధంగా ఇందులో మీడియాటెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13MP కెమెరా ఉంటుంది. మనకు అపాచర్ వచ్చేసి 2.2 ఉంటుంది. అదేవిధంగా సెకండరీ కెమెరా వచ్చేసరికి 2MP ఉంటుందండి. అపాచర్ 2.4 డెప్త్ కెమెరా అంటే మనకు బొకే షాట్ కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 5MP ఉంటుంది. అపాచర్ వచ్చేసరికి 2.0 తోటి మనకు ఉంటుంది. అదేవిధంగా ఫేస్ అన్లాక్ ఉంటుంది. డ్యువల్ వోల్ట్కు పనిచేస్తుందండి. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఒక బడ్జెట్ కిల్లర్ అండి. మనకు తక్కువ బడ్జెట్లో ఇది రావడం జరిగింది. ఇందులో మనకు టీపీ కేస్ అనేది ఇవ్వలేదు. మనకు బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇలాంటివి చాలా మిస్ చేస్తారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ కవర్ అనేది ఓపెన్ చేసి కవర్లో మనకు ఏమేమి వచ్చాయని తెలుసుకుందాం. చూడండి, కవర్ అనేది తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కవర్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఒక బాక్స్ అనేది రావడం జరిగిందండి. అట్టా బాక్స్ అనేది వచ్చేసింది. ఈ బాక్స్ యొక్క సీల్ అనేది బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత ఇందులో మనకు ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ చేయగానే ఇందులో మనకు ముందుగా ఒక మొబైల్ బాక్స్ అనేది వచ్చింది. అదేవిధంగా ఇందులో మనకు వారంటీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి చూసుకున్నట్లయితే పౌచ్ యొక్క వారంటీ కార్డ్ అనేది మనకు 149 రూపీస్ వచ్చేసింది పౌచ్ అనేది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ యొక్క ప్రైస్ రేట్ కూడా ఇందులో ఉన్నది. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ కిందికి వెళ్ళినట్లయితే చూడండి, ఇందులో మనకు మొబైల్ యొక్క ప్రైస్ అనేది కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు 6000 వరకు ఇచ్చారు. 5999 అని చెప్పి ఉంది ఇక్కడ. ఇది మనకు మొబైల్ అనేది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఖరాబ్ అయినప్పుడు మనకు వారంటీ కార్డ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇది మన పక్కకు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ బాక్స్ అనేది మనం తీసేసి ఈ మొబైల్ యొక్క బాక్స్ అనేది ఓపెన్ చేద్దామని. చూడండి, మంచి కవర్లో ప్యాక్ చేసి రావడం జరిగింది. ఈ కవర్ అనేది తీసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కవర్ తీసేయగానే చూడండి, ఇక్కడ మనకు ఇది పౌచ్ యొక్క బాక్స్ అండి. ఇది పౌచ్ దీని తర్వాత చూద్దాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఒక బాక్స్ అనేది ఇచ్చారు. ఇది మనకు ఎల్లో కలర్లో ఉందండి బాక్స్ అనేది. C2 అని చెప్పి రాసి కూడా ఉంది ఇక్కడ. C2 అని చెప్పి కింద రియల్మీ అని చెప్పి కూడా ఉంది. మనకి ఇక్కడ కవర్ అనేది పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మీ యొక్క మీద చూసుకున్నట్లయితే మనకు ఒక సీల్ అనేది ఇచ్చారు, కవర్ లాంటి సీలు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క సర్ వాల్యూ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఏమీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈ విధంగా స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క డీటెయిల్స్ అనేది టోటల్గా చూసుకోవచ్చు ఇక్కడ మనం. కాలసం చేయకుండా రియల్మీ C2 అని సైడ్ చూసుకున్నట్లయితే రియల్మీ C2 అని ఉంది. అదేవిధంగా C2 అని చెప్పి ఉంది. మనం ఈ కవర్ అనేది తీసేద్దాం. ఇక్కడ బాక్స్ కూడా సీల్ అనేది ఇచ్చారండి. సీల్ అనేది మనకు కరెక్ట్గా చూసుకోవాలి. ఈ సీల్ అనేది ఓపెన్ ఉంటే ఆల్రెడీ మొబైల్ యూజ్డ్ అని చెప్పి అన్నట్లు. కాబట్టి ఇక్కడ సీల్ అనేది ఎలాంటి బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మనమే బ్రేక్ చేసి ఇందులోంచి మొబైల్ అనేది తీసుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ చేయగానే ఇందులో మనకు ఒక బాక్స్ అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు ఎల్లో కలర్లో అదొక బాక్స్ ఉంది. ఆ బాక్స్ అనేది తీసేద్దాం. బయటికి తీసిన తర్వాత చూడండి, ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్ గైడ్ అనేది ఉంది. అదేవిధంగా మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గైడెన్స్ అనేది మనకు అవసరం లేదు. పక్కన పెట్టేసుకుందాం. ఈ బాక్స్ అనేది క్లోజ్ చేసుకుందాం. చూడండి, సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఉంది. మనకు సిమ్ స్లాట్ అనేది తీయడానికి పనిచేస్తుంది. ఈ బాక్స్ అనేది పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసిన తర్వాత చూడండి, మనకు మొదటగా ఇందులో ఉన్నది మొబైల్ ఫోన్ అండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ ఫోన్ అండి ఇది. ఇక్కడ కవర్ అనేది తీసేద్దాం. కవర్ తీసేసిన తర్వాత చూడండి, బ్లాక్ కలర్ ఇందులో మనకు డైమండ్ కట్ షేప్ అనేది ఉందండి. బ్యాక్ వెనకాల చాలా బాగుంది. అదేవిధంగా చూడండి, ఈ కవర్ అనేది పక్కన పెట్టేద్దాం. అదేవిధంగా బాక్స్లో ఇంకేమీ వచ్చాయని తెలుసుకుందాం. ఒక ట్రావెల్ అడాప్టర్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి, ట్రావెల్ అడాప్టర్ వచ్చేసరికి మనకు 5 వోల్టేజ్ 1 ఆంపియర్ అని చెప్పి ఉంది దీనిలో. అంటే ఇది 10 వాట్ ఛార్జ్ అండి. మనకు
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ మనకు నార్మల్ ఛార్జింగ్గా పనిచేస్తుంది. మనకు బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇలానే ఉంటుంది. పర్లేదండి. అదేవిధంగా కేబుల్ చూసుకున్నట్లయితే చూడండి, మైక్రో యూఎస్బి కేబుల్ అనేది ఉంటుంది. చూడండి కేబుల్ అనేది మనం చూద్దాం బయటకు తీసి. చూడండి ఇక్కడ మైక్రో యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకు టైప్ సి అనేది రాదండి, ఎందుకంటే మనకు చాలా తక్కువ ప్రైస్ కాబట్టి మనకు ఇందులో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ బాక్స్లోని కంటెంట్స్ అనేది లోపల పెట్టేసుకొని మొబైల్ అనేది చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మొబైల్ చూడండి, బ్యాక్ ఉన్న ఒక స్టిక్కర్ ఉంది చూడండి, ఈ స్టిక్కర్ అనేది తీసేద్దాం. తీసేసి ఇక్కడ మనం ఎక్కడో అక్కడ అంటిద్దాం. ఈ బాక్స్కే పెడుతున్నానండి నేను. బాక్స్ పెట్టేసుకొని చూడండి, వెనకాల చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మనకు డైమండ్ కట్ షేప్ ఉంది కాబట్టి మనకు చాలా షైనింగ్గా ఉంటుంది. ఇక్కడ నాకు బ్రైట్నెస్ అనేది, నేను ఈవినింగ్ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం వెలుతురు అనేది తక్కువగా ఉంది కాబట్టి మీకు కరెక్ట్గా కనబడట్లేదు. ఇక్కడ వాటర్ డాప్ నార్చ్ అనేది ఉంది, ఇందులో మనకు కెమెరా ఉంది, ఇయర్ పీస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా బ్యాక్ చూసుకున్నట్లయితే డ్యువల్ కెమెరా సెటప్ ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 13 MP, అదేవిధంగా 2 MP అంది డెప్త్ కెమెరా. అది మనకు బొకే ఎఫెక్ట్స్ కోసం పనిచేస్తుంది. ఇది ఈ రెండు కెమెరాలు యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్ ఫ్లాష్ లైట్ ఉంది. అదేవిధంగా వెనకాల చూసుకున్నట్లయితే స్పీకర్ అండి, మనకు లౌడ్ స్పీకరు. అదేవిధంగా మైక్రో ఎస్బి కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ అండి. ఇది వాయిస్ మనకు మైక్ అండి, అది 3.5 mm జాక్ అండి. ఇది మనకు హెడ్సెట్ కానీ వినడానికి పనిచేస్తుంది. ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో మనకు పవర్ ఆఫ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ రాకర్స్ అని ఇచ్చారు. వాల్యూమ్స్ అనేది బటన్స్ మనకు పైకి కిందికి ఇచ్చారు. మనకి సౌండ్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా సిమ్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన చూసుకున్నట్లయితే ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా ఇయర్ బ్లాస్టర్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఉంటుంది చూడండి, మనకు చూడడానికి చాలా బాగుంది. బడ్జెట్ కిల్లర్ అండ్ ఇది ఒక మంచి ఫోను కాబట్టి చాలా బాగుంది. దీని యొక్క సెటప్ అనేది క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో నేను మాట్లాడతానండి. పవర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ రియల్మీ ఆన్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి రావడం జరిగింది. ఈ సెటప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఈ విధంగా ఉంటుందండి చూడండి. ఇక్కడ మనకు ఇలా పైకి స్వైప్ చేసినట్లయితే మనకు చూడండి, ఇందులో మనకు చాలా యాప్స్ అనేది బ్లోట్ వేరే ఇచ్చారండి. మనకు నచ్చని అప్లికేషన్స్లో ఇలా తీసేయచ్చో లేదో తెలుసుకుందాం చూడండి. నేను పైకి అంటున్నాను మళ్ళీ చూడండి. ఇక్కడ డైలీ హంటర్ అని చూడండి, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూపెడుతుంది చూడండి. దానిపై క్లిక్ చేసుకొని అన్ఇన్స్టాల్పై క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయింది. ఇలాంటి మనకు నచ్చని అప్లికేషన్స్ అనేది కొన్ని మనం ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి దీని యొక్క మోడల్ అనేది చూద్దామండి. ఇక్కడ మనం ఇక్కడ మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రియల్మీ C2 అని చెప్పి ఉంది. అదేవిధంగా మోడల్ వచ్చేసరికి RMX అని చెప్పేసి అని ఉంది. అదేవిధంగా కలర్ వైస్ వర్షన్ 6.0 ఉంది. ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చే ఆక్టో కోర్ ప్రాసెసరు. ర్యామ్ 2 GB ర్యామ్. మనకు 16 GB 6.80 GB అనేది మనకు ఖాళీగా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ 5 అండి, మనకు 2019 అప్డేటెడ్గానే ఉంది. అదేవిధంగా చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మనం సింపుల్ ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. డిస్ప్లే కూడా మనకు 6.1 inches. ఈ బడ్జెట్లో స్క్రీన్ మాత్రం చాలా బాగుందండి, డిస్ప్లే కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడ కెమెరాపై క్లిక్ చేసుకొని ఒక ఫోటో అనేది నేను ఈ బాక్స్ని ఒక ఫోటో తీస్తానండి. మనకు క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుందాం చూడండి. ఒక ఫోటోను క్యాప్చర్ చేస్తున్నాను దీని యొక్క బాక్స్ను. మనకు HDR ఉంది, HDR ఆటో కూడా ఉందండి. మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. పర్మిషన్స్ అడిగితే ఇచ్చేయండి, ఇచ్చేసిన తర్వాత చూడండి ఈ విధంగా స్క్రీన్ మనకు ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. జూమ్ చేసినా కూడా ఇక్కడ ఎలాంటి నాయస్ అనేది చూపెడతలేదు, పర్ఫెక్ట్గానే ఉందండి కెమెరా అనేది కూడా. ఇప్పుడు చూడండి వెనుక ఫాంట్స్ అంటే మనకు టెక్స్ట్ కూడా తీద్దామండి. ఇక్కడ టెక్స్ట్ను తీసినట్లయితే మనకు క్లారిటీగా వచ్చిందా రాలేదా అని మనకు తెలుస్తుంది చూడండి. టెక్స్ట్ను కూడా ఒక ఫోటో అనేది తీస్తాను. వెనకాల చూసుకున్నట్లయితే మనకు దీని యొక్క ఫోటో అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఫోటో ఓపెన్ చేసి చూడండి, జూమ్ చేయగానే మనకు టెక్స్ట్ అనేది కూడా చాలా క్లియర్గా చూపెడుతుంది. మనకు ఎలాంటి నాయిస్ కానీ క్లారిటీ కానీ ఇక్కడ మిస్ కాలేదండి, చాలా బాగా వచ్చింది. పర్లేదండి కెమెరా పరంగా ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ వీడియోపై క్లిక్ చేయండి. వీడియోపై క్లిక్ చేయగానే మనకి ఇందులో
టెన్ ఇక్కడ మనకు ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అని చెప్పి చూపెడుతుంది చూడండి. మనకి ఇక్కడ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ 1080p అని చెప్పి చూడండి, 1080p అని చెప్పి దానిపై క్లిక్ చేసి మనం ఎంతెంత వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ తెలుసుకోవచ్చు చూడండి. ఇక్కడ మనకు 720 మరియు 1080 అని చెప్పి ఉంటుంది ఇక్కడ, అదేవిధంగా ఉందండి. ఇందులో 4K సపోర్ట్ లేదు, 4K వరకు లేదండి, హెచ్డి వరకు రికార్డ్ చేసుకోవచ్చు, ఫుల్ హెచ్డి కూడా లేదు కాబట్టి మనకి ఇందులో సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు పనోరమా, ఫోటో, పోర్ట్రేటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు పనోరమా ఉందండి, పోర్ట్రేటు ఈ విధంగా ఉంటాయి. మనకు నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. ఇటు 3 లైన్స్ పై క్లిక్ చేసుకొని ఇందులో మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది కెమెరా అనేది కూడా. కెమెరాలో నేను కొన్ని ఫొటోస్ అనేది, శాంపిల్స్ అనేది మీకు చివరిలో ఈ వీడియో చివరిలో పెడతాను, అదేవిధంగా వీడియో కూడా చివరిలో పెడతానండి. అసలుగా ఈ విధంగా ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇవ్వలేదండి. మనకు ఇదొక మైనస్, ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కాబట్టి అదొకటి మాత్రం స్కిప్ చేశారు. ఏమైనా ఫేస్ అన్లాక్ మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చాలా అంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇలా ఫేస్ అనేది ఓపెన్ చేసి ఇట్లా చూపెట్టగానే మనకు ఫేస్ అనేది చూసి అది రికగ్నిషన్ చేసుకొని మనకు ఫోన్ అనేది అన్లాక్ చేస్తుంది. ఇదొకటి మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, నాకు ఇది నచ్చిందండి, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇల్లు మూసుకుంటే మనకు ఇది ఫేస్ అది మనకు అన్లాక్ కాదండి మొబైల్ అనేది, కాబట్టి కళ్ళు తెరిస్తేనే మనకు ఆన్ అవుతుంది. మనకు అందులో సెట్టింగ్లో ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది మనం. అది ఇది సెక్యూర్గానే ఉందండి, మీరు సెక్యూర్గా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉండి చూడండి, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్లాస్టికేనండి, కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. కేస్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. బ్యాక్ పట్టుకున్నట్లయితే గ్రిప్ అనేది మంచిగానే ఉందండి, జారిపోకుండానే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పౌచ్ అనేది చూద్దామండి. ఈ పౌచ్ అనేది ఇది మనకు బాక్స్లో ఇవ్వలేదు కాబట్టి నేను సపరేట్గా దీన్ని కూడా నేను బుక్ చేయడం జరిగిందండి. మనకు 149 రూపీస్ అనేది తీసుకున్నారు చూడండి. బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఒక పౌచ్ అనేది ఇచ్చారు, కవర్లో ఇచ్చారండి, కవర్ అనేది కూడా రిమూవ్ చేద్దాం. ఇందులో మనకు ఒక షీట్ అనేది ఇచ్చారు, అది పక్కన పడేసుకొని ఒక పేపర్ అనేది కూడా ఇచ్చారండి. ఈ పేపర్ తీసేసుకుంటే మనకు సిలికాన్ అండ్ ట్రాన్స్పరెంట్ అండి, చాలా బాగుంది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. పర్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే వాడుకోవచ్చు అండి. మీకు భవిష్యత్తులో డబ్బులు ఉన్నట్లయితే ఇంకా మంచి కూడా కొనుక్కోవచ్చు ఇలాంటి మొబైల్కి ఫిక్స్ చేస్తే. చాలా టైట్గా ఉంది, ఎక్సలెంట్గా సెట్ అయిందండి, ఇది చాలా బాగుంది. ఈ పౌచ్ అనేది తీసేసి చూడండి, మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఒకసారి సిమ్ స్లాట్ అనేది తీద్దామండి చూడండి. పిన్ను పెట్టి ఓపెన్ చేయగానే మనకు సిమ్ స్లాట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇందులో మనము ఒకేసారి 2 జియో సిమ్లు మరియు 1 మెమరీ కార్డ్ అనేది వాడుకోవచ్చండి. అంటే డ్యూయల్ వోల్టీకి పనిచేస్తుంది కాబట్టి, డ్యూయల్ వోల్టీ అనేది పనిచేస్తుంది కాబట్టి మనం ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ ఒకసారి వేసుకోవచ్చు అండి జియో, అదేవిధంగా మెమరీ కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటి మంచిగా ఇచ్చారండి ఇందులో, ఎందుకంటే మనం హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తే మనకు ఒక సిమ్ కార్డు లేదా ఒక మెమరీ కార్డు అనేది వేసుకోవచ్చు కాబట్టి మనకి ఇది ఒక మంచి ఇచ్చారు. అదేవిధంగా స్క్రీన్ చూసుకున్నట్లయితే స్క్రీన్ విషయంలో మాత్రం చాలా బాగుంది, వాల్యూమ్ కూడా మంచిగానే ఉందండి. మీడియం వాల్యూమ్ ఉంది, బాగా హై లేదు, బాగా లో లేదు, మీడియం ఉంది, మంచి చాలా బాగుంది. ఈ పౌచ్ అనేది దీనికి ఫిక్స్ చేసేద్దాం. చేసేసిన తర్వాత బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, ఫుల్ బ్రైట్నెస్ పెట్టినట్లయితే చాలా మంచిగా ఉంది, ఎలాంటి బ్రైట్నెస్ అనేది ఇష్యూ లేదు. ఆటో బ్రైట్నెస్ కూడా ఉంది కాబట్టి మనకు బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందులో చాలా యాప్స్ ఉన్నాయి, మీకు నచ్చిన అప్లికేషన్స్ ఉంచుకొని మిగతా అప్లికేషన్స్ అన్ని తీసేసుకోండి. దీని యొక్క సౌండ్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందని తెలుసుకుందాం చూడండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీని యొక్క సౌండ్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం చూడండి. ఇక్కడ యూట్యూబ్ అని చూడండి, యూట్యూబ్ అని చెప్పేసి అని మన ఛానల్ని సెర్చ్ చేద్దాం. ఇందులో పేపర్స్ అనేది మనకు అవసరం లేదండి, పక్కన పెట్టేసుకుందాం. వాయిస్ క్లారిటీ అనేది మీరు వినండి. టీపీ కేస్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, రియల్మీ కేసులు అన్నిటి కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి, 720 కేసులు అన్నిటి చాలా చాలా పల్చగా వస్తాయి చూడండి. అదేవిధంగా ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకేం లేదు. స్క్రీన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు మొదటి ఫ్రెండ్స్ సౌండ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా మొబైల్ యొక్క రివ్యూ అనేది ఇదే అండి. మీకు మంచి బడ్జెట్ ఫోన్ కావాలనుకుంటే 6000లో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది కాబట్టి మీరు అందరూ లో బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ అనేది వస్తాయి, షాంపిల్ ఫొటోస్, అదేవిధంగా వీడియోస్ కూడా వస్తాయి. మీరు ఇవి చూసి దీని యొక్క క్లారిటీ అనేది ఏ విధంగా ఉందని తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ C2 నుంచి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను, 1080p రికార్డ్ చేస్తున్నాను. చూడండి వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మీరే తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సన్కు ఆపోజిట్లో ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు 7:30 అవుతుందండి టైం అనేది. ఈ విధంగా ఉంటుంది క్లారిటీ అనేది. ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అనేది కూడా చూడండి, ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా అంటే ఇందులో లేదండి, ఎందుకంటే మనకు వీడియో అనేది షేక్ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా నుంచి కూడా రికార్డ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను రియల్మీ C2 నుంచి బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 1080p రికార్డ్ చేస్తున్నానండి, 720 కూడా ఉంది ఇందులో. ఈ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మీరే చెక్ చేయండి. ఇది వాయిస్ అనేది కూడా ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది ఆడియో కూడా. చూడండి ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందనేది చూడండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ క్లారిటీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు కాబట్టి ఇది మనకు బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇందులో మనకు అలాంటివి ఇవ్వరు.